ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు అంటే మే నెల 31వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ నో టుబాకో డేని జరుపుకుంటూ ఉన్నారు. ఇది 1987 నుంచి ఈ విధంగా జరుపుకోబడుతూ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఈ మే 31వ తారీఖుని వరల్డ్ నో టుబాకో డే, అంటే పొగాకు రహిత దినంగా జరుపుతూ ఉందన్నమాట. ఇది ఈ విధంగా తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే, అంటే వరల్డ్ నో టొబాకో డే అనేది జరపడానికి ప్రధాన కారణం ఏంటంటే, టొబాకో పట్ల ప్రజల్లో ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. పొగాకు వాడడం వల్ల వచ్చే దుష్పరిణామాలు, పొగాకు వాడడం వల్ల వచ్చే వ్యాధులు, వాటి వల్ల సంభవించే మరణాలు, వీటన్నిటి పట్ల ప్రజలకి అవగాహన కల్పించడమే ఈ వరల్డ్ నో టొబాకో డే యొక్క ప్రధాన ఉద్దేశం. 1987 నుంచి ప్రతి సంవత్సరం మే నెల 31వ తారీఖున ఈ వరల్డ్ నో టొబాకో డే అనేది ప్రపంచవ్యాప్తంగా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరపబడుతూ ఉంది. అయితే ప్రతి సంవత్సరం దీనికి సంబంధించి ఒక థీమ్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట, అంటే ఒక స్లోగన్ లాగా ఒకటి తీసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం దాని యొక్క థీమ్ ఏంటంటే, ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇన్ఫ్లుయెన్స్, అంటే పిల్లల్ని ఈ టొబాకో పరిశ్రమ యొక్క ప్రభావం నుంచి కాపాడడం. ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇన్ఫ్లుయెన్స్, టొబాకో ఇండస్ట్రీ ఇన్ఫ్లుయెన్స్ నుంచి పిల్లల్ని కాపాడడం అనేది ఈ సంవత్సరం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ సంవత్సరం వరల్డ్ నో టొబాకో డే యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం జరపడానికి కారణం ఏంటంటే, ప్రజల్లో పొగాకు ఉత్పత్తుల యొక్క దుష్పరిణామాలని, దానివల్ల కలిగే నష్టాలని, దానివల్ల కలిగే ఆరోగ్య సమస్యలు మరియు సంభవించే మరణాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం. ముఖ్యంగా మనం పొగాకు ఎక్కువగా వాడే దేశాల్లో భారతదేశం కూడా అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా ఈ నోటి ద్వారా నమిలే ఉత్పత్తులు, అలాగే పీల్చడం ద్వారా, ఇంజెషన్ అండ్ ఇన్హలేషన్, అంటే నమిలేవి ఒక రకంగా ఉంటాయి, పీల్చేవి ఒక రకంగా ఉంటాయి. నమిలే వాటిల్లో ఈ పొగాకు బేడలు అంటే ముక్కలు లాంటివి, అలాగే పొగాకు, అలాగే వాటిని బాగా కట్ చేసి వేరే లైమ్లో మిక్స్ చేసిన గుట్కాలు లాంటివి, సున్నంలో కలిపిన గుట్కాలు లాంటివి, ఇలాగ అనేక రూపాల్లో నోట్లో పెట్టుకొని నవలడము, లేకపోతే ఈ బకల్ మ్యూకోజా దగ్గర అంటే చిగురుల దగ్గర పెట్టుకొని ఉండడము, వాటిని చప్పరిస్తూ ఉండడము, ఇటువంటివి అంటే నమిలి మింగే వాటి ద్వారా, నమిలి మింగడం లేదా నమిలి ఊసేయడం ద్వారా చేసే వాటిల్లో ప్రధానంగా నోటి క్యాన్సర్లు, ఓరల్ క్యాన్సర్స్ అనేవి, అలాగే ఆహార వాహిక, ఇసోఫేజియల్ క్యాన్సర్స్ అనేవి, లేకపోతే ఆహార నాళం లోపల స్టమక్ లేదా ఇంటెస్టినల్ క్యాన్సర్స్ వచ్చే ప్రమాదము ఎక్కువగా ఉంటుంది. నోటి క్యాన్సర్లు అలాగే ఆహార వాహిక క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా వీటి వల్ల కలుగుతుంది. అలాగే పీల్చడం అంటే స్మోకింగ్ ద్వారా ఆ పొగాకుని కాల్చి దాని ద్వారా వచ్చే పొగని పీల్చడం, సిగరెట్స్ కావచ్చు, బీడీస్ కావచ్చు, సిగార్స్ అంటే చుట్టలు కావచ్చు, వీటన్నిటి హుక్కా కావచ్చు, వీటన్నిటి రూపంలో ఏ రూపంలో తీసుకున్నా సరే ఆ పొగని పీల్చడం అనేది ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణమవుతుంది, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కారణమవుతుంది, హార్ట్ అటాక్స్ కావచ్చు లేదా హార్ట్ రిలేటెడ్ అదర్ కరోనరీ హార్ట్ డిసీజ్ లాంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాగే COPD క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు. పీల్చడం ద్వారా అంటే ఆ బీడీ కావచ్చు, సిగరెట్ కావచ్చు, దాన్ని కాల్చి దాని పొగని లోపలికి పీల్చడం ద్వారా ఇవన్నీ, ఇవి ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్స్, COPD క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం, అంటే ఊపిరితిత్తులు బాగా వ్యాకోచింపబడి ఒక దీర్ఘకాలికమైన వ్యాధికి లోనవడాన్ని క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. అంటే శ్వాసకి ఇబ్బంది కలుగుతుంది అన్నమాట, శ్వాస తీసుకోవడానికి ఒక అవరోధం ఏర్పడి
శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుంది, దాన్ని సిఓపీడీ అంటాం. అలాగే హార్ట్ అటాక్స్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఇవి కాకుండా ఈ స్మోకింగ్ వల్ల కూడా ఇతర క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. సో నమలడం వల్ల, పొగాకు ఉత్పత్తుల్ని నమలడం వల్ల కొన్ని రకమైన క్యాన్సర్లు, కొన్ని రకాలైన వ్యాధులు, అలాగే పొగాకు ఉత్పత్తుల్ని కాల్చి పీల్చడం వల్ల ఇంకొన్ని రకాలైన వ్యాధులు ప్రధానంగా వస్తున్నాయన్నమాట. కాబట్టి వీటిని పూర్తిగా అవాయిడ్ చేయడానికి, అంటే పూర్తిగా పక్కన పెట్టడానికి, దానివల్ల కలిగే దుష్పరిణామాలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయి అనేది తెలియజేయడానికి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా 1987 నుంచి ఓల్డ్ నో టొబాకో డేని జరుపుతుందన్నమాట. అయితే ఈ టొబాకో ఉత్పత్తుల వల్ల మనం ప్రధానంగా కలిగే ఇబ్బందులు లేదా కలిగే వ్యాధుల గురించి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. అయితే ఈ పొగాకు ఉత్పత్తుల్ని మానాలంటే, అంటే ఆ దురలవాటుని, ఆ వ్యసనాన్ని మానాలంటే చాలా మానసిక ధైర్యం కావాలి. అంటే పర్సన్సే, వ్యక్తులే వాళ్ళకి వాళ్ళు నిర్ణయించుకోవాలి. సో పొగాకుని మేము వాడకుండా ఉండాలి, నమలకుండా ఉండాలి, అలాగే కాల్చి పీల్చకుండా, స్మోక్ చేయకుండా ఉండాలి అనేది వాళ్ళకు వాళ్ళు స్వతహాగా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే దానివల్ల కలిగే దుష్పరిణామాలు, స్మోకింగ్ రూపంలో వచ్చేది లంగ్ క్యాన్సర్స్ చాలా ప్రమాదకరమైనవి. ప్రపంచవ్యాప్తంగా మరణాలు అత్యధికంగా సంభవించే క్యాన్సర్స్లో లంగ్ క్యాన్సర్స్ అనేవి ప్రధానంగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి, మొదటి స్థానంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కానీ మన ఇండియాలో కానీ మరణాలు అత్యధికంగా సంభవించే వాటిలో అవి మొదటి స్థానంలో ఉన్నాయి. అలాగే ఎక్కువ సంఖ్యలో వచ్చే క్యాన్సర్స్లో నోటి క్యాన్సర్లు లేదా గొంతు క్యాన్సర్లు ఉన్నాయి. సో ఇవి వచ్చేసి పొగాకు నమలడం వల్ల, లంగ్ క్యాన్సర్స్ ఏమో పొగాకుని కాల్చి పీల్చడం వల్ల, అంటే స్మోక్ చేయడం వల్ల వచ్చేవి లంగ్ క్యాన్సర్స్. అలాగే నోరు లేదా గొంతు క్యాన్సర్లు ఈ పొగాకుని నమిలి మింగడం లేదా ఊసేయడం వల్ల అవి వస్తున్నాయి. సో ఇవి వచ్చేసి నోటి క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు వచ్చే నెంబర్లో ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్నాయి. మరణాల్లో అవి మొదటి స్థానంలో ఉన్నాయి, అక్కరెన్స్లో అంటే వచ్చే నెంబర్లో ఇవి మొదటి స్థానంలో ఉన్నాయి. సో రెండు అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్లు, మరణాల్లో ఎక్కువ వచ్చేవి, నమోదులు ఎక్కువగా వచ్చేవి, ఇవి రెండు కూడా పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన క్యాన్సర్లు. సో వాటిని దూరంగా పెట్టవలసిన అవసరం, ఆ పొగాకు ఉత్పత్తుల్ని దూరంగా పెట్టవలసిన అవసరం, ఈ వ్యాధులు లేదా ఈ క్యాన్సర్ నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ప్రజలందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది అందరికీ తెలిసినట్లుగా ఒకసారి వచ్చిందంటే చాలా తిప్పలు పెడుతుంది. అందులో ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే మనకి ఆ క్యాన్సర్ తెలిసేసరికి, ఊపిరితిత్తుల క్యాన్సర్ మనకు వచ్చిందని తెలిసేసరికి అది థర్డ్ స్టేజ్లో ఉంటుంది. థర్డ్ స్టేజ్లో వచ్చిన క్యాన్సర్ నయం చేయడం దాదాపు ఇంపాసిబుల్, చాలా కష్టతరమైంది. ఎందుకంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3A వరకు కూడా మనం రికవర్ చేసే అవకాశం ఉంటుంది లంగ్ క్యాన్సర్ని. బట్ మనకి 90% ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ 3వ దశ పైన, స్టేజ్ 3B కానీ స్టేజ్ 4A ఆర్ AB కానీ, అంటే ఆఖరి దశలోనే మనకి డిటెక్ట్ అవుతున్నాయి. ఆ విధంగా తెలుసుకున్నా కూడా ట్రీట్మెంట్ అనేది అప్పటికే చేదాటిపోయి ఉంటుంది కాబట్టి, వ్యాధి యొక్క తీవ్రత అనేది చాలా ముందుకెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి రికవరీ అనేది చాలా కష్టంగా మారుతుంది. అందులో లంగ్ క్యాన్సర్స్లో ప్రధానంగా 4 రకాలు ఉంటాయి. 1 స్మాల్ సెల్ కార్సినోమా, 2 స్క్వామస్ సెల్ కార్సినోమా, 3 అడినో కార్సినోమా, 4 లార్జ్ సెల్ కార్సినోమా. అయితే వీటిలో అత్యంత ప్రమాదకరమైనవి స్మాల్ సెల్ కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా. ఈ రెండు అత్యంత ప్రమాదకరమైనవి. ఈ రెండు స్మోకింగ్ వల్లే వస్తాయి. 95% పైన స్మోకింగ్ వల్లే ఈ రెండు రకాల ప్రమాదకరమైన లంగ్ క్యాన్సర్స్ అనేవి వస్తాయి. 1 స్మాల్ సెల్ కార్సినోమా, 2 స్క్వామస్ సెల్ కార్సినోమా. కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ, అడ్జువెంట్ థెరపీ కానీ, ఇవేవి కూడా ఆఖరి దశలో స్టేజ్ 3B కానీ లేదా స్టేజ్ 4A ఆర్ 4B, ఈ 3 దశల్లో వచ్చిన క్యాన్సర్ కనుగొన్నప్పుడు, ఆ దశలో కనుగొన్న క్యాన్సర్ని ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ వాడినా రికవరీ అనేది చాలా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్యాన్సర్ వచ్చి బాధలు పడి, ఇబ్బంది పడి, ఆర్థికంగాను, కుటుంబపరంగాను, వైద్యపరంగాను, ఆరోగ్యపరంగాను ఈ బాధలు పడడం కంటే కూడా అవి రాకముందే ఈ స్మోకింగ్ని త్యజించడం చాలా చాలా ముఖ్యం. అంటే ఆ స్మోకింగ్ని ముందుగానే ఆపేస్తే, దాన్ని పూర్తిగా దాన్ని పక్కన పెట్టేస్తే
మనకి చాలా చాలా ప్రయోజనంగా ఉంటుంది. అలాగే ఈ నమిలే పదార్థాలు, గుట్కాలు కావచ్చు, ఖైనీల్ కావచ్చు, అలాగే పొగాకుని మడత పెట్టి బుగ్గను పెట్టుకొని ఇప్పుడు చీకులో పెట్టుకొని బకల్ మ్యూకోస్ దగ్గర పెట్టుకొని దాని రసాన్ని పీలుస్తూ ఉండడము, ఇవన్నీ కూడా ఏంటంటే నోటి క్యాన్సర్లకి, గొంతు క్యాన్సర్లకి కారణమవుతుంటాయి. ఇవి కూడా అత్యంత ప్రమాదకరమైనవి. ఊపిరితిత్తుల క్యాన్సర్ అంత ప్రమాదకరం కాకపోయినప్పటికీ నోటి క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు కూడా అత్యంత ప్రమాదకరమైనవే. కాబట్టి వాటిని కూడా పూర్తిగా త్యజించి పూర్తిగా పక్కన పెట్టినట్లయితే నోటి క్యాన్సర్ని అలాగే గొంతు క్యాన్సర్ని మనం రాకుండా చూసుకోవచ్చు. సో వీటిని మానడానికి సెల్ఫ్ మొబిలైజేషన్, సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ మోటివేషన్ అంటే పర్సన్స్ వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకోవాలి, ఈ స్మోకింగ్ వల్ల నా ఆరోగ్యం పాడవుతుంది, నాకు వచ్చే ఈ స్మోకింగ్ వల్ల నాకు వచ్చే వ్యాధుల్లో చాలా ఇబ్బంది కలుగుతుంది, నేను నాతో పాటు నా కుటుంబం కూడా ఇబ్బంది పడుతుందని వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు వాళ్ళు మోటివేట్ అయ్యి వాళ్ళు స్వతంత్రంగా సెల్ఫ్ డెసిషన్ తీసుకొని వాళ్ళు దానికి దూరంగా ఉండాలి. అలాగే అటువంటి వీలు కాని సందర్భంలో కౌన్సిలింగ్స్ అలాంటివి ఇప్పించవచ్చు. అలాగే కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ సెసేషన్ కోసం, స్మోకింగ్ ఆపడం కోసం నాన్ ఫార్మకలాజికల్ అండ్ ఫార్మకలాజికల్ మేనేజ్మెంట్ అంటాం. నాన్ ఫార్మకలాజికల్లో మొదటిది ఈ కౌన్సిలింగ్, అంటే పేషెంట్స్ని ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో ఇంకొంచెం డిఫరెంట్గా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం, కౌన్సిలింగ్ చేయడము. అలాగే టొబాకో అంటే ఈ పొగాకు సంబంధించిన పదార్థాల్లో, అది పొగాకు నోట్లో పెట్టుకుని నమిలే పదార్థాలు కావచ్చు లేదా సిగరెట్స్ బీడీల రూపంలో కాల్చి పీల్చే పదార్థాలు కావచ్చు, ఓవరాల్గా పొగాకు అనే దాంట్లో 4000 రకాల హానికర పదార్థాలు ఉంటాయి. మోర్ దెన్ 4000 హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. వాటిలో ప్రధానంగా పొలోనియం, ఆర్సెనిక్, బెంజ్పైరిడిన్, టార్, ఇటువంటివన్నీ అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ కారకాలు మరియు గుండెని కూడా ఇబ్బంది పెట్టే పదార్థాలు. సో ఇవన్నిటిని పక్కన పెట్టి ఓన్లీ నికోటిన్, అంటే మనము పొగాకు ఉత్పత్తిని తీసుకునే దేనికోసం అంటే దాంట్లో ఉండే నికోటిన్ కోసం. నికోటిన్ అనేది ఒక సిఎన్ఎస్ స్టిమ్యులెంట్గా పనిచేస్తుంది, అంటే నర్వస్ సిస్టమ్ యొక్క ఉత్ప్రేరకంగా అది పనిచేస్తుంది అన్నమాట, దాన్ని ఉత్తేజపరిచే విధంగా అది ఉపయోగపడుతుంది. దానికోసంగా మనము పొగాకుని నమలడం కానీ లేకపోతే కాల్చి పీల్చడం కానీ చేస్తుంటాం. సో ఈ టొబాకో మొత్తం కాకుండా ఓన్లీ నికోటిన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేసి దాన్ని చూయింగ్ గమ్స్ రూపంలోనూ, అలాగే చప్పరించే లోజెంజెస్ రూపంలోనూ, అలాగే ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ అంటే చర్మం కింద పెట్టే ప్యాచెస్గాను, ఇట్లాగా వివిధ రూపాల్లో నికోటిన్ని ఆర్టిఫిషియల్గా, కేవలం నికోటిన్ని మాత్రమే ఆర్టిఫిషియల్గా తయారు చేసి మనకి మన శరీర భాగాల్లో కానీ లేకపోతే మనకు నమిలేవి కానీ లేకపోతే చప్పరించేవి కానీ వివిధ రూపాల్లో ఇవ్వడం జరుగుతుంది. వీటి ద్వారా కూడా కొంత మన టొబాకోని అలవాటుని మానే అవకాశం ఉంది. అలాగే కొన్ని ఈ సిగరెట్స్ అని వచ్చున్నాయి, సో వాటిని కూడా మన దేశంలో కొంతవరకు దాని మీద రిస్ట్రిక్షన్ ఉన్నా కూడా కొంతమంది వాటిని వాడి ఉపశమనం పొందుతూ ఉన్నారన్నమాట. దాంట్లో ఓన్లీ నికోటిన్ మాత్రమే ఉంటుందన్నమాట దాంట్లో. సో అలాగే ఫార్మకలాజికల్ థెరపీకి వచ్చినప్పుడు ఏంటంటే వారన్లెక్లిన్, బ్రూప్రోపియన్ అనే మందుల్ని ఈ స్మోకింగ్ సెసేషన్కి, అంటే స్మోకింగ్ అనే అలవాటును దూరంగా పెట్టుకోవడానికి మనము వాడుతూ ఉన్నాం అన్నమాట. ఈ మెడికేషన్స్ వాడడం ద్వారా ఆ స్మోకింగ్ అనే దాన్ని మనం దూరం చేయొచ్చు. అలాగే మిగిలిన వ్యాధుల గురించి మనం చూసినట్లయితే గుండె సంబంధించిన వ్యాధులు, అలాగే COPD, ఈ స్మోకింగ్ వల్ల గుండె సంబంధించిన వ్యాధులు, కరోనరీ ఆర్టరీ డిసీజ్, అంటే గుండెకి రక్తాన్ని సరఫరా చేసే ధమని, ఆర్టరీ నేరో అయిపోవడము, మూసుకొని పోవడము, దానివల్ల హార్ట్ అటాక్స్ రావడం అనే ప్రమాదం కూడా ఈ స్మోకింగ్ వల్ల ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి గుండెకి సంబంధించి కూడా స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్, సార్ MIs అంటాం, మైకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటాం, ఇవి వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది. కాబట్టి స్మోకింగ్ని మనం పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే COPD ప్రపంచవ్యాప్తంగా మరణాల్లో 3వ స్థానంలోనూ, వ్యాధి తీవ్రతలో అంటే నంబర్ ఆఫ్ పేషెంట్స్ అటాక్డ్ బై డిసీజ్ అనే దాంట్లో, అంటే వ్యాధి నమోదు సంఖ్యలో 4వ స్థానంలో ఉన్న COPD చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఇది స్మోకింగ్ వల్ల, అంటే
స్మోక్ చేయడం చేసే వాళ్ళకి వస్తుంది, అలాగే వాళ్ళు వదిలిపెట్టిన పొగని పీల్చే పక్కన ఉండే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో దీంట్లో ఏమవుతుందంటే ఊపిరితిత్తులు బెలూన్ లాగా ఉబ్బిపోతాయి, హైపర్ ఇన్ఫ్లేట్ అవుతాయి. ఈ సిఓపీడీలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి, ఒకటి ఎంఫైసీమా, రెండు క్రానిక్ బ్రాంకైటిస్. ఈ ఎంఫైసీమా అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఈ ఊపిరితిత్తులో ఆఖరి భాగాలైన ఆల్బియోలస్, అంటే మన ద్రాక్ష మాదిరి, మనం ఊహించుకుంటే ద్రాక్ష మాదిరి ఉంటుంది, ఒక గుత్తికి ద్రాక్ష ఎలా ఉంటుందో అలాగే ఒక సెగ్మెంట్ లోపల ఆలుగలే కూడా అలా ఉంటాయన్నమాట. ఆ గుత్తి కాడ అనేది ఏముంటుందో ఆ కాడ రూపంలో మన గాలి తీసుకెళ్లే వాయు నాళాలు ఉంటాయి, ఎయిర్వేస్ ఉంటాయి, లేదా బ్రాంకై ఉంటాయి. సో చివర ఉన్న ద్రాక్ష అనేది ఆల్వియోల్ అనమాట, ఆల్వియోలస్ లేదా ఆల్వియోలై అంటాం. అక్కడ గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, అంటే మనం ముక్కు ద్వారా లేదా నోటి ద్వారా పీల్చుకున్న గాలి నేరుగా వెళ్ళి ఆ చివరి భాగంలో ఆ ద్రాక్ష యొక్క గుత్తి లోపల ఉన్న కాడ రూపంలో లాస్ట్ వరకు ఎట్లా వెళ్తుందో అక్కడ వెళ్ళి అక్కడ ఎక్స్చేంజ్ జరిగి, అంటే ఆక్సిజన్ లోపలికి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చి మళ్ళీ బయటకు వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఉన్న ఆ ఆల్వియోలస్ అనేది దెబ్బతింటుంది ఎంఫైసీమాలో. స్మోకింగ్ చేయడం వల్ల మొత్తం అంతా డ్యామేజ్ అవడమే కాకుండా ఆల్వియోలస్ అండ్ ఆల్వియోలర్ డక్ట్ అనేవి పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి. ఎందుకంటే మనం శ్వాస తీసుకున్నప్పుడు ఇక్కడ ముక్కులోంచి నోట్లోంచి గొంతులోకి వెళ్తే ట్రకియా అంటాం, లారింగ్స్ ట్రకియా అంటాం, మేజర్ బ్రాంకస్, లోబార్ బ్రాంకస్, సెగ్మెంటల్ బ్రాంకస్, సబ్ సెగ్మెంటల్ బ్రాంకస్, అట్లాగే డివైడ్ అయ్యి 23 జనరేషన్స్ వరకు వెళ్ళి, అంటే మన చెట్టు యొక్క వేరులాగా అనమాట, బ్రాంచింగ్ అంటాం, డైకాటమస్ బ్రాంచింగ్ అంటాం. అలాగే బ్రాంచింగ్ జరుగుతూ పోయి లాస్ట్కి ఆల్వియోలార్ డక్ట్ అనే అతి సన్నది, మన వెంట్రుక కంటే కూడా సన్నగా ఉన్న పైపులోకి వెళ్తుంది. ఆ పైపు కూడా ఈ స్మోకింగ్ వల్ల డ్యామేజ్ అవుతుంది. అలాగే ఆ ఎక్స్చేంజ్ జరిగే ఆల్వియోలస్ అనేది కూడా డ్యామేజ్ అయిపోతుంది. దానివల్ల పేషెంట్స్ హైపర్ ఇన్ఫ్లేటెడ్ స్టేజ్, అంటే ఆ స్టేజ్లో ఉండిపోతారు. ఆ తర్వాత మళ్ళీ గాలి తీసుకోవడానికి చాలా కష్టం అనమాట. అత్యంత బాధాకరమైన వ్యాధి, అత్యంత ప్రమాదకరమైన వ్యాధి, పేషెంట్స్ చాలా చాలా బాధపడుతూ ఉంటారు. సో ఈ సిఓపిడి వ్యాధిలో, ఎంఫైసీమాలో ఈ శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది కలుగుతుంది. ఊరికూరికి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, ఇన్ఫెక్టివ్ ఎగ్జాసర్బేషన్స్ వస్తుంటాయి, అసలు లైఫ్ అనేది చాలా మిజరబుల్గా ఉంటుంది. అలాగే రెండవది క్రానిక్ బ్రాంకైటిస్ అనేది. దీంట్లో ఏంటంటే ఆయాసం ఉంటుంది, కానీ ఎంఫైసీమా అంత ఆయాసం ఉండదు. అయితే క్రానిక్ బ్రాంకైటిస్లో ఆయాసం కొంచెం తక్కువ ఉన్నప్పటికీ దగ్గు ఎక్కువగా ఉండడము, దగ్గుతో పాటు గలగ ఎక్కువ రావడం, అంటే ఫ్లమ్, మ్యూకస్ ఎక్కువ రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది కూడా స్మోకింగ్ రిలేటెడే. కాకపోతే స్మోకింగ్లో ప్రధానంగా ఎంఫైసీమా అనేది ఎక్కువ వస్తుంది, ఎక్కువగా స్మోక్ చేసేవాళ్ళలో. కొద్దిగా మీడియంగా లేదా లైట్గా స్మోక్ చేసేవాళ్ళలో క్రానిక్ బ్రాంకైటిస్ వస్తుంది. అలాగే డస్ట్, మిగిలిన కారణాల వల్ల కూడా క్రానిక్ బ్రాంకైటిస్ వస్తుంది. సో దీంట్లో ఏంటంటే ప్రధానంగా గల్ల ఎక్కువ రావడము, దగ్గు ఎక్కువ ఉండడం ఉంటుంది. ఆయాసం అనేది ఉంటుంది, కానీ ఎంఫైసీమా అంత ఉండదు. ఎందుకంటే ఎంఫైసీమాని పింక్ పఫర్స్ అంటాం, పింక్ పఫర్స్. క్రానిక్ బ్రాంకైటిస్ని బ్లూ బ్లోటర్స్ అంటాం. సో ఈ రెండు కండిషన్స్లో కూడా స్మోకింగ్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎంఫైసీమాలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధి మరియు స్మోకింగ్ వల్ల 100% వచ్చే వ్యాధి ఎంఫైసీమా, దాన్ని పింక్ పఫర్స్ అంటాం. పేషెంట్స్ ఎప్పుడు కూడా హైపర్ ఇన్ఫ్లేటెడ్ స్టేజ్లో, అంటే బాగా ఉబ్బిపోయిన స్టేజ్లో ఉంటారనమాట. క్రానిక్ బ్రాంకైటిస్ ఏంటంటే స్మోకింగ్ రిలేటెడ్గా వస్తుంది, అలాగే ఇతర కారణాల వల్ల, డస్ట్ వల్ల కావచ్చు, లేకపోతే ఇతర ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, వీటి వల్ల కూడా వస్తుంది. అయితే వీటిలో క్రానిక్ బ్రాంకైటిస్ పేషెంట్స్లో కాఫ్ ఎక్కువగా ఉంటుంది, ఫ్లమ్ ఎక్కువ వస్తుంటుంది, ఆయాసం కూడా ఉంటుంది. వీటిని, ఈ పేషెంట్స్ని బ్లూ బ్లోటర్స్ అని పిలుస్తాం. సో వీటన్నిటికి ప్రధాన కారణం స్మోకింగ్ కాబట్టి స్మోకింగ్ వదిలిపెట్టాలి. అలాగే వ్యాధిని స్టార్టింగ్ స్టేజ్లోనే, అది ఎంఫైసీమా కావచ్చు, క్రానిక్ బ్రాంకైటిస్ కావచ్చు, లేదా లంగ్ క్యాన్సర్ కావచ్చు, ఈ మూడిట్లో ఏ వ్యాధి అయినా సరే స్టార్టింగ్ స్టేజ్లో కనుగొన్నట్లయితే, అంటే ఏ మూడిట్లో ఏ వ్యాధి అయినా సరే, అది ఎంఫైసీమా కావచ్చు, క్రానిక్ బ్రాంకైటిస్ కావచ్చు, లంగ్ క్యాన్సర్ కావచ్చు, మూడిటి యొక్క లక్షణాలు ప్రధానంగా మూడే ఉంటాయి. ఒకటి దగ్గు, రెండు ఆయాసం, మూడు గల్ల, నాలుగవది చెస్ట్ పెయిన్. చెస్ట్ పెయిన్ అంటే ఛాతిలో నొప్పి. ఈ నాలుగు లక్షణాలే ప్రధానంగా ఉంటాయి. కాబట్టి సింపుల్గా ఏదో మాకు కాఫ్ వచ్చింది, దగ్గు వచ్చింది, లేదా దగ్గినప్పుడు గల్ల వస్తుంది అనేసి ఏదో షాప్లో ఒక రెండు ట్యాబ్లెట్స్, మూడు ట్యాబ్లెట్స్ అట్లా వేసుకొని, లేదా మన సొంత వైద్యాలు చేసుకొని మనం రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఏమి వాడినా, ఏమి వాడకపోయినా, నార్మల్గా వచ్చే అలర్జిక్ కాఫ్ కానీ, లేకపోతే వైరస్తో రిలేటెడ్ కాఫ్ కానీ, లేదా అలర్జిక్ సింప్టమ్స్ కానీ 3 నుంచి 4 రోజుల్లో క్లియర్ అయిపోతాయి. మనం ఏం చేసినా చేయకపోయినా 3-4 రోజుల్లో క్లియర్ అయిపోతాయి. అలా కాకుండా పదే పదే రావడము, వచ్చినప్పుడు
ఏం చేసినా తగ్గకపోవడము, ఇలాగ ఉన్నట్లయితే ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. ఎస్పెషల్లీ పల్మనాలజిస్ట్ని కలవాలి. ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు కలిసినట్లయితే దానికి సంబంధించిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ అనుకోండి, ఎక్స్రే తీస్తాం, ఎక్స్రేలు అనుమానం ఉంటే సిటీ స్కాన్ తీస్తాం. ఆ రెండింటి వల్ల మనకి లంగ్ క్యాన్సర్ ఉండేది మనకు అర్థమైపోతుంది. ఇంకా ఫర్దర్గా పోవాలంటే పెట్ స్కాన్ అంటాం. సో ఇక్కడే కాకుండా ఇంకెక్కడన్నా ఉందా. సో ఆ తర్వాత దాని యొక్క టిష్యూ మార్కింగ్ అంటే బయాప్సీ చేసి దాని యొక్క ఏ రకమైన క్యాన్సర్ అనేది మనం తెలుసుకోవడానికి బయాప్సీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరితిత్తులో ప్రధానంగా ప్లూరల్ క్యాన్సర్స్ అంటే ఊపిరితిత్తుల పక్కన పొరలు ఉంటాయి, ప్లూరల్ స్పేస్ అంటాం దాన్ని, రెండు వైపులా ఉంటాయి. ఆ ప్లూరల్ స్పేస్లో ఒక్కోసారి క్యాన్సర్స్ వస్తే వాటర్ చేరుతుంది, ఊపిరితిత్తుల లోపల వాటర్ చేరుతుంది, దాన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం. సో వాటర్ తీసినప్పుడు అంటే వేరే వేరే కారణాల వల్ల కూడా వాటర్ చేరుతుంది. అయితే క్యాన్సర్లో కూడా మోస్ట్లీ అడినో క్యాన్సరోమాలో మనకు ఊపిరితిత్తులో వాటర్ చేరుతుంది. సో ఏదైనా సరే, కారణం ఏదైనా సరే, ముందు ఆ వాటర్ తీసి మనం పరీక్షకు పంపించినట్లయితే దాంట్లో వస్తుంది ఆ వచ్చిన వాటరు, ఏర్పడిన వాటరు టీబీ వల్ల వచ్చిందా, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, అంటే పారానిమోనిక్ ఎఫ్యూజన్స్ అంటాం, అవి ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. సో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, లేకపోతే క్యాన్సర్ వల్ల వచ్చిందా, ఇంకేదైనా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం వల్ల వచ్చిందా, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చిందా అనేది మనము అవాల్యుయేట్ చేసుకోవచ్చు. వాటి ఒకవేళ క్యాన్సర్ అయితే, ఆ వచ్చిన వాటర్ అనేది క్యాన్సర్ వల్ల వచ్చిందైతే మనము ప్లూరల్ బయాప్సీ అనేది చేయాలి. అంటే ఆ ప్లూరల్ స్పేస్లో ఉన్న చిన్న చిన్న నాడ్యూల్స్ నుంచి ఒక ముక్క తీసినట్లయితే ఆ ముక్కని మన టెస్ట్కు పంపిస్తే అది ఏ రకమైన క్యాన్సర్ అనేది మనకు తెలుస్తుంది. అలాగే ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ అనే టెస్ట్కు కూడా ఆ ముక్క అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే లంగ్ లోపల క్యాన్సర్ ఉందనుకోండి, లంగ్ అంటే ప్లూరా కాకుండా లంగ్ లోపల ఉంది అయితే చెస్ట్ వాల్కి, ఛాతికి కొంచెం పెరిఫరల్గా అంటే దగ్గరగా ఉన్నట్లయితే పెరిఫరల్ ట్యూమర్స్ అంటాం, అలా ఉన్నట్లయితే ట్రాన్స్ థొరాసిక్ లంగ్ బయాప్సీ అంటే ట్రాన్స్ థొరాసిక్ అంటే చెస్ట్ దాటుకొని లోపలికి వెళ్ళి ముక్క తీస్తాం. సిటీ గైడెడ్, సిటీ స్కాన్ చేస్తూ ట్రాన్స్ థొరాసిక్ లంగ్ బయాప్సీ అనేది చేస్తాం అన్నమాట. అలా కాకుండా సెంట్రల్ ట్యూమర్స్ అయితే అంటే మధ్య భాగంలో క్యాన్సర్లు ఉంటే, ఆ మధ్య భాగంలో క్యాన్సర్ ఉన్నప్పుడు వాటిని బ్రాంకోస్కోపిక్ గైడెడ్ బయాప్సీ అని చేస్తాం. సో ఊపిరితిత్తులో ప్రధానంగా వచ్చే క్యాన్సర్ని ఈ మూడు రకాల్లో, మూడు విధాలుగా మనము డిటెక్ట్ చేయొచ్చు, బయాప్సీ తీసుకోవచ్చు. పూర్తి బయట అంటే ప్లూరల్ స్పేస్లో ఉన్న వాటిని ప్లూరల్ బయాప్సీ ద్వారా థొరాకోస్కోపిక్ గైడెడ్ ప్లూరల్ బయాప్సీ అంటాం. అలాగే ఊపిరితిత్తుల్లోనే కొంచెం బయటగా పెరిఫరల్గా ఉంటే సిటీ గైడెడ్ ట్రాన్స్ థొరాసిక్ లంగ్ బయాప్సీ ద్వారా, అలా కాకుండా సెంట్రల్ ట్యూమర్స్ అయితే బ్రాంకోస్కోపిక్ గైడెడ్ బయాప్సీ ద్వారా మనము చేయొచ్చు. ఈ విధంగా చేసుకొని స్టార్టింగ్లోనే మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సిఓపిడి ఎంఫైసీమా అయితే పిఎఫ్టీ ద్వారా, వాటికి కూడా ఎక్స్రే అవసరం అవుతుంది, అలాగే పిఎఫ్టీ కూడా చేసుకొని వాటి యొక్క అబ్స్ట్రక్షన్ ఎంత ఉంది, ఎలా ఉంది, ఎందుకంటే అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ కాబట్టి అవి వాటి అబ్స్ట్రక్షన్ ఎలా ఉంది, ఏ స్టేజ్లో ఉంది చూసుకొని దాని యొక్క సివియారిటీ తెలుసుకొని దాన్ని బట్టి మెడికేషన్ వాడి, అలాగే స్మోకింగ్ పూర్తిగా వదిలేసినట్లయితే వాళ్ళకి పరిపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది.